విద్యా కనక కార్యక్రమానికి విచ్చేసిన రాజ్బాబు గారికి, ఈశ్వరిబాయి గారికి, మల్లేశ్వరరావు గారికి, సొసైటీ అధ్యక్షులు నాగబాబు గారికి, మరియు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థిని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీరు గమనించినట్లయితే గతంలో దానికంటే భిన్నంగా ఈరోజు జరగడం జరుగుతుంది. దానికి కారణం జగన్ అన్న. మీరు గతంలో చూసినట్లయితే ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఉండడం జరిగేది, కానీ ఈరోజు మీకు కావలసినవి అన్నీ కూడా సమకూర్చడం అంటే సాధారణ విషయం కాదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర బడ్జెట్ చూసినట్లయితే చాలా దారుణంగా ఉంది. అయినా కూడా ఆయన ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాడో అవన్నీ కూడా వరుసెత్తి జరపడం అన్నది సాధారణ విషయం కాదు. అయినప్పటికీ కూడా మాట తప్పకుండా ఏదైతే చెప్పాడో అది ప్రజల కోసం మరి చేసుకెళ్ళడం అనేది సాధారణ విషయం కాదు. ఆయన చెప్పేది ప్రతీది కూడా చేసుకుంటూ వెళ్తున్నాడు. దానికి నిదర్శనం ఈరోజు జగన్ అన్న విద్యా కానుక, అమ్మఒడి. మరి ఇంత మీకు ఇంత అవకాశాన్ని మీరు గమనించినట్లయితే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాగ చేసిన దాఖలు లేవు. మరి ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడూ కూడా ఒక దేవుడిలా భావించాలి. ఎందుకంటే మనకి బడ్జెట్ ఎంత లోటు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు మన ఇంట్లోనే ఈ లోటు చూసినట్లయితే కరోనా పరిస్థితుల్లో మనం ఈ వరకు ఖర్చు పెట్టిన ఖర్చుల్లో సగం తగ్గించుకోవాల్సిన అవసరం వచ్చింది. కానీ ఆయన ఏదైతే అన్నాడో మేనిఫెస్టోలో అది జరపడం అన్నది మరి సాధారణ విషయం కాదు. మీరందరూ గుర్తించుకుని మరి కానుకలు పిల్లలకి ఏదైతే ఇచ్చాడో అవన్నీ కూడా శ్రద్ధగా భద్రపరచుకుని వాటి విలువైన పిల్లలకి వాటి విలువను కూడా మీరు తెలియపరుస్తూ మరి జగనన్న విద్యాదీవెన కార్యక్రమానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.